హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు స్పెషల్ మినప వడియాలు పెరుగు కర్రీ స్పెషల్ చూద్దామా. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప వడియాలు, ఒక కప్పు పెరుగు, కారం ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, పసుపు కావాల్సినంత, అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ కావాల్సినంత, ధనియాల ఆకు అంటే కొత్తిమీర కావాల్సినంత నూనె 2 స్పూన్స్, ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తగినంత ఉప్పు. ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మినప వడియాలను ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని మినప వడియాలు వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. మినప వడియాలు కొంచెం ఫ్రై అయితే పచ్చి కొంచెం అనిపించకుండా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని మనం కొంచెం మినప వడియాలు ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, మినప వడియాలు ఫ్రై అయిపోయి 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాం. నూనె కాగిపోయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. తర్వాత అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాం. తర్వాత కారం వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. వేసిపోయి కదా అన్నీను. ఇప్పుడు పెరుగేసుకుందాం. ఇప్పుడు మినప వడియాలు వేసుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. కలుపుకుందాం.
చూసారా, చూస్తుంటేనే ఎంత చక్కగా అనిపిస్తుందో. పెరుగు మినపడియాల కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు కూర ఏగిపోయింది కదా, ఇది చక్కగా నీళ్ళు వేసుకుందాం. ఉడకడానికి కావలసినంత నీళ్ళు పోస్తున్నాం. పోసుకొని నీళ్ళు వేసుకున్నాం కదా, ఒక 15 మినిట్స్ దాన్ని అలా ఉడకనిద్దాం. చూసారా, వడియాల కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు మనము మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నాం. టేస్ట్ కోసం బాగుంటుంది కదా, స్మెల్ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కర్రీని కొంచెం కలిపేసుకుందాం. చూసారా, ఉడికిపోయి ఉబ్బిపోయి అంటే ఉడికిపోయింది అని అర్థం. బాగా గుమగుమలు ఆడిపోతుందండి, కర్రీ వాసన వచ్చేస్తుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బౌల్లోకి తీసుకుందాం. ఓకే, పెరుగు మినపొడియాల కర్రీ రెడీ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.